టీటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మనం కొన్నిటికి చాలా అడిక్ట్ అయిపోతూ ఉంటామండి. అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి ఏదైనా మంచి వస్తువు చూసినప్పుడో, మంచి మంచి డ్రెస్సులు చూసినప్పుడో, అబ్బా ఇది తీసేసుకుందాం అలా అనుకుంటూ ఉంటాం. అలానే మనం తినే ఫుడ్లో కూడా మనకు కొన్ని అలవాటైనవి అంటే దాన్ని అస్సలు వదిలిపెట్టలేం. అలా కొన్ని రుచికరమైన ఫుడ్కి మనం అడిక్ట్ అయిపోతూ ఉంటాం కదా. అలాంటి వాటిలో కొన్ని చెప్పుకోదగ్గవి అప్పట్లో తినే పొడులు, కారాలు ఎంత టేస్ట్గా ఉంటాయి కదా. ఫస్ట్ వేడివేడి అన్నంలో ఏదైనా పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసి తింటే ఎలా ఉంటుంది? మరి ఈరోజు అలాంటి పొడినే మీకు చూపిస్తోంది చట్పట్. మరి ఈరోజు చట్పట్లో మనందరికీ వెరైటీ టేస్టీ పొడి తయారు చేసి చూపించడానికి మన ఎక్స్పర్ట్ కౌశల్య గారు సిద్ధంగా ఉన్నారు. ఆవిడకి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ కౌశల్య గారు, వెల్కమ్ టు చట్పట్ అండి. థాంక్స్ అండి. ఏం చేస్తున్నారు? ఇవాళ కదంబ పొడి. కదంబం పొడి. కదంబం అంటే ఏంటి? కదంబం అంటే అన్ని రకాల కలయిక, అన్ని కలిపి చేసేటటువంటి పౌడర్. కదంబం పొడి. సో మరి కదంబం పొడి స్పెషల్ ఏంటి అసలు? ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ టైప్ లో అనమాట. యాక్చువల్ గా మనకు అన్ని రకాలు కలిపడం వల్ల కడుపులో కూడా చాలా మంచిగా ఉంటుంది. పిల్లలకి యూజువల్ గా మన ఇడ్లీతో దేంతో పెట్టేటప్పటికి ఈ పౌడర్ హెల్త్ వైజ్ గా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో స్పెషల్ ఏంటంటే దీనిలో కొన్ని ఇంగ్రీడియంట్స్ చాలా డిఫరెంట్ గా వాడుతున్నాము అండ్ ఇది చాలా పిల్లలకు కూడా చాలా మంచిది అని చెప్తున్నారు. మరి అయితే కదంబం పొడి తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూద్దాం. ఓకేనండి. కదంబం పొడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వేప పువ్వు, ఎండపెట్టుకున్న కరివేపాకు, ఎండపెట్టిన పుదీనా ఆకులు, ఎండపెట్టిన కొత్తిమీర ఆకులు, అవిసె గింజలు, నువ్వులు, చింతపండు, బెల్లం, ఎండుమిరపకాయలు, ఉప్పు, నూనె, మినప్పప్పు. సో మరి కౌశల్య గారు, ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి, ఏమేమి చేసుకోవాలో మీరు అన్నట్టు అవిసె గింజలు, వేప పువ్వు కూడా రెడీగా ఉంది. వేప పువ్వుని మనం ఎప్పుడు సంవత్సరంలో ఒక్కసారే తింటాం, అది ఉగాది పచ్చడి కదా. సో అలాంటిది ఈ రోజు మనం ఈ కదంబపొడిలో వాడుతున్నాం. అసలు వేపాకు, వేప పువ్వు అనేది ఏంటంటే అందరు చెప్తారు పెద్దవాళ్ళు, మామూలుగా పిల్లలకి కూడాను కడుపులో ఏదైనా ఉండకుండా అవి పెడితే బాగుంటుంది అని చెప్తారు. అయితే మనం మామూలుగా వేపాకు తినరా, వేపపు తినరా అంటే చేదుగా ఉంటుంది, ఎవరు తిండు, కాకరకాయ కూడా తిండు. అలాగే ఇలాంటి పౌడర్లో మాత్రం అలా టేస్ట్ ఏమీ చేదుగా ఉన్నట్టు ఫీలింగ్ కూడా ఉండదు, హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. ఓకే మరి కౌశల్య గారు, ముందుగా ఏం చేయాలో చెప్పండి. ముందు కడాయి పెట్టుకుని అన్ని కొంచెం త్వరగా వేయించేసుకున్నాం. ఓకే, అలాగే ప్రవీణ్ గారు, నేనేంటంటే ఇది నా ఓన్ రెసిపీవే, నేను ఇలా చేశాను, నాకు నచ్చింది, నేను ఇది ప్రెజెంట్ చేస్తున్నాను. నేనేమనుకుంటున్నానంటే ఫస్ట్ బేసిక్ గా ఒక బైండింగ్ గా మనం ఏంటంటే మినపప్పు తీసుకుంటాం. అలాగే ఏదైనా పప్పు అది తీసుకోకుండా ఈ ఆకులు మనకి థిక్నెస్ రాదు, పౌడర్ టేస్ట్ కూడా రాదు. అందుకనే ఫస్ట్ మనం మినపప్పు వేయించుకుందాం. సో మినపప్పు బాగా దోరగా మంచి వాసన వచ్చే వరకు వేయించుకుందాం. అంటే ఇక్కడ ఒకటే పప్పు తీసుకున్నాం దీంట్లో, మినపప్పు. ఓకే, ఇప్పుడు మనం వేప పువ్వుతో పాటు ఇంకేం ఆకులు వేస్తాం? వేప పువ్వుతో పాటు కొత్తిమీర కూడా నేనేంటంటే బాగా కడిగి ఎండలో పెట్టేసా. ఎండలో పెట్టిన కొత్తిమీర, అలాగే కరివేపాకు కూడా ఎండలో పెట్టేసి, పుదీనా ఆకులు, కరివేపాకు అన్ని ఎండలో పెట్టి పెట్టేసా అనమాట. ఇవన్నీ ఆకులు ఇందులో ఇలా వేయించుకొని తర్వాత పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, తర్వాత ఈ ఫ్లాక్స్ సీడ్స్, ఈ అవిసె గింజలు ఇవి కూడా వేసుకుంటున్నాం. మళ్ళీ మనకు కాల్షియం లాగా మనం అనుకుంటాం కాబట్టి నువ్వులు వేసుకుంటున్నాం. అలాగా మనం ఏంటంటే ఈ వేప పువ్వు ఎండపెట్టి పెట్టుకుంటాం. నేను యూజువల్ గా ఎప్పుడు ఎండపెట్టి పెట్టుకుంటాం ఫ్రిడ్జ్ లో. ఈ వేప సీజన్ లో దొరుకుతుంది కదా, ఆ వేప కూడా వేస్తున్నాం అన్నమాట. సో ఇన్ని రకాలు మనం కలుపుతున్నాం కాబట్టి దీనికి కదంబం పొడి అని పేరు వచ్చింది. ఇది ఎందులో మనకి టిఫిన్స్ లో అది బాగుంటుంది, ఇడ్లీ చాలా బాగుంటుంది, ఇడ్లీ తోటైనా, దోశ, ఉత్తప్పం దేనితో తినొచ్చు. తీసేస్తారండి? తీసేసి ఒక ప్లేట్ లో పక్కన పెట్టేనా? పక్కన పెట్టేయండి. ఇప్పుడు నేను నువ్వులు వేసేస్తాను రేణా గారు, అన్ని ఒకటే ప్లేట్ లో వేసేసేయండి. అలాగే సపరేట్ గా మనకేం పెట్టక్కర్లేదు. కొంచెం తెల్ల నువ్వులు కదా, నువ్వుల వల్ల కూడా కొంచెం కమ్మదనం వస్తుంది. నువ్వులు కూడా వేయించు, వేయించేసారు. ఇప్పుడు అవిసె గింజలు కూడా వేయించేస్తాం. ఓకే,
రవీణ గారు అవిసె గింజలు కూడా వేసేస్తున్నాం. చూడండి చిటపట్లాడుతున్నాయి కదా. ఆల్రెడీ బాండి వేడిగా ఉంది కాబట్టి టకటక దాంట్లో ఎంత అందంగా ఉంటాయో ఆయిలీ కంటెంట్ కనిపిస్తుంది. చాలా మెరుస్తున్నాయి, మెరుస్తూ ఉంటాయి. ఎప్పుడు ఓకే ఓకే తీసేద్దాం. ఆ ప్లేట్లో కూడా ఎగురుతున్నాయి. ఓకే నెక్స్ట్ ఇంకైనా వేయించుకోవాలి. వేయించాలండి ఆకులు ఇంకా ఇవన్నీ. మీకు చూస్తే మీకు తెలీదు ఆల్రెడీ ఎండినాయి కదా, మనం ఎందుకు వేయించడం ఇవి. ఒక్కసారి నేను ఇలాగని అంటే ఇదిగో చేత్తో ఇలాగ అనేసి వేయించేస్తాను. వేయించేస్తే ఏమిటంటే ఇంకా కొంచెం త్వరగా తొందరగా నలిగిపోతుంది. వేప కొద్దిగా వేస్తాను ఎందుకంటే చేదుగా ఉంటుంది కాబట్టి. ఆకులన్నీ వేసి వేప కూడా వేసేస్తున్నాం. మనం ఉగాది రాకుండానే వేప వాడేస్తాం. వేగిపోయింది కదా, వేగుతే కొంచెం మనకి నలుగుతుంది. లేకపోతే అంటే ఆకు మాళ్ళని ఆకు ఉండిపోతుంది. ఆపద్ది. ఇంకా మనకి మిరపకాయలు ఉన్నాయి, చింతపండు ఉంది. సో అవి కూడా వేయించాలి కాబట్టి ఆకు వరకు తీసేసి పక్కన పెట్టండి. సో కొంచెం ఆయిల్ వేసి మనం మిరపకాయ ఘాట్ వస్తుందనే వేస్తున్నాం కానీ వేసే అవసరం ఉండదు. ఇంకా మిరపకాయలు మన ఇష్టం బట్టి మరీ ఎక్కువగా వేయక్కర్లేదు. కొంచెం ఇంత వేస్తే పిల్లలు అద్దరు తినగలుగుతారు. వేయాలంటే కొంచెం వేసుకోవచ్చు. ఇది తగ్గించేసాక చింతపండు వేద్దాం. చింతపండు మన నూనెలో కొంచెం వేయిస్తున్నాం పుల్లగా తీయగా ఉండేటట్టు. అది అయిపోయింది కదా, తీసేది తీసేనా? అవి కూడా తీసేయండి. ఆ నూనె ఇంకా వేయక్కర్లేదు మనకి. ఈ ఉన్న నూనెలోనే చింతపండు ఎందుకు వేయిస్తాం అంటే మనకు అది నలుగుతుంది, లేకపోతే నలగదు. అందుకనే మన చింతపండు కొంచెం ఆయిల్లో ఇలాగ వేయిస్తూ ఉంటే తొందరగా నలిగిపోతుంది. చాలండి చింతపండు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే బెల్లం దాంట్లో కలిపిస్తాం. పొడిలో నూరుకున్నప్పుడు కలిపేసుకుంటే బెల్లం ఉప్పు సరిపోతుంది మనకి. అయిపోయింది ఫ్రెండ్ గారు, ఆపేసండి. ఇంకా నెక్స్ట్ మనం రోడ్డు దగ్గరికి వెళ్ళి దంచేసుకుందాం. నేను అనుకుంటా చిన్న రోజులు కూడా దంచుకోవచ్చేమో. ఇది పొడే కాబట్టి దంచేద్దాం. చిన్న రోడ్లు సో ముందుగా ఏమేస్తున్నారు? చింతపండు వేయించుకున్న చింతపండు ఎండు మిరపకాయ. ఈ రెండు నలిగితే పొడి నలిగిపోయినట్టే. ఫ్రెండ్ గారు నేను దంచుతానండి. పర్వాలేదు పొడి కదా, చాలాసేపు దంచాలి. నేను దంచుతా. ఇప్పుడు అవిసె గింజలు అవన్నీ వేసేయండి ప్రవీణ్ గారు. ఓకే, మనం వేయించుకున్న పప్పులన్నీ ఇప్పుడు వేసేస్తున్నాను. మినపప్పు, నువ్వులు, అవిసె గింజలు అన్నీ వేసేసాం. ఈ మూడు వేసిన తర్వాత పౌడర్లు కూడా వేసేసేయండి. అన్నీ కలిపేసి దంచేయచ్చు. ఇంకా ఇది తొందరగానే నలిగిపోవచ్చు మనకి. అవును, ఎందుకంటే వేయించాం కాబట్టి బాగా దోరగా అన్నిటిని. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి ఇందులో ఉన్నది మినపప్పే కొంచెం నలగడానికి, తక్కినవన్నీ తొందరగా నలిగిపోతాయి. మిరపకాయలు వెంటనే నలిగిపోయినాయి, అలానే ఆకులు కూడా వేసాను. ఇప్పుడు నేను ఇది ఉప్పు వేసేసి బెల్లం కూడా వేసేస్తానండి. కొంచెం ఉప్పు పడుతుంది అంతే. బెల్లం ఒక్క పిసర్ బెల్లం వేస్తున్నాను అంతే. బెల్లము వేయించుకున్న అన్ని ఆకులు వేసేయండి. ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ లాంటిదండి. సో పొడిలాగా కొంచెం అటు ఇటుగా కొద్దిగా పప్పులు తగులుతూ అలాగా దంచేస్తే దంచుకుంటే సరిపోద్ది. ఎస్, ఆల్మోస్ట్ నలిపోయినట్టే కదా. ఎలాగో పొడి మనం రోట్లో చేసాం కాబట్టి కొద్దిగా పప్పులుగా ఉంటేనే బాగుంటుంది. పప్పులుగా ఉంటుంది, తర్వాత వేయించింది కదండి కరకరలాడుతూ ఉంటుంది. ఆ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. తీసేద్దామా? తీసేయండి. సో పొడిని కొద్దిగా కదమ్మ పొడిని మనం పప్పులు పప్పులు లాగా ఉండేలాగా చక్కగా పౌడర్ చేస్తాము. నేను అనుకుంటాను మీకు నచ్చుతుందేమో అని. మరి మీరు భయపడకండి, చేదు మాత్రం అసలు ఉండదు ఇదిలో.
లేదు అనిపించదు. నా ఉద్దేశంలో ఎందుకంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని అలాంటివి కాబట్టి చేదనే క్వశ్చన్ ఉండదు. రేవణి గారు ప్రేమ ప్రేమగా చేదు చేదుగా తీయ తీయగా మీకు ప్రేమతో కదంబ పొడి. అయితే మీరు ఇలా తినేస్తే ఎలాగా? దీనికి కదంబ పొడికి కాంబినేషన్ ఇడ్లీ. ఓ సో ఏర్పాట్లు చేసి ఇడ్లీ కదంబ పొడి తినాలి మీరు. అలాగే ట్రై చేయండి విత్ ఇడ్లీ. అలాగే తప్పకుండా. కానీ మీ ఉద్దేశం ఏంటి అసలు? ఇంత పొడి పెడితే, ఇంత ఆయుర్వేదం పొడి కొట్టినా మనం, నేను ఇంత పొడి తిన్నానంటే అందుకే మీరు అంత తినమని నేను చెప్తున్నాను. ఒక స్పూన్ తీసుకోండి, పైన కొంచెం పొడిలో ఇడ్లీ నూనె నెయ్యి వేసుకోండి. అలాగే లేకపోతే మీకు గొంతు దిగదు. మరి ఉంది పప్పులు పప్పులు తగులుతూ. అలానే మీరు చేదు అన్నారు, అస్సలు లేదు, అస్సలు లేదు. అంటే నేను కొంచెం అనుకున్నా వేపపోకు అనుకున్నా, బెల్లం కాదు, బెల్లము చింతపండుకేమో చే చచ్చిపోయింది, అస్సలు లేదు. చాలా టేస్టీగా ఉంది. దీన్ని తింటుంటేనే దీని వాల్యూ తెలుస్తుంది. అంటే ఇన్ని రకాల ప్రోటీన్స్ ఉన్నాయి అని తింటుంటేనే తెలుస్తుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. చూసారు కదా కదమం పొడి ఎలా తయారు చేసామో? చాలా చాలా టేస్టీగా ఉందండి. ఇడ్లీలో వేడి వేడిగా ఈ పొడిని నంచుకుని తినేయండి. ఇంకా అస్సలు అక్కడ ఆ రోజు ఏం తినపోయినా పర్లేదు తెలుసా. మరి ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. కదంబం పొడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వేప పువ్వు, ఎండపెట్టుకున్న కరివేపాకు, ఎండపెట్టిన పుదీనా ఆకులు, ఎండపెట్టిన కొత్తిమీర ఆకులు, అవిసె గింజలు, నువ్వులు, చింతపండు, బెల్లం, ఎండుమిరపకాయలు, ఉప్పు, నూనె, మినప్పప్పు. కదంబం పొడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకుని అందులో మినప్పప్పు వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేగిన మినప్పప్పుని పక్కన ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో నువ్వులు, అవిసె గింజలు విడివిడిగా వేయించుకుని వాటిని కూడా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఎండపెట్టుకున్న కరివేపాకు, ఎండపెట్టిన పుదీనా, ఎండపెట్టిన కొత్తిమీర, కొద్దిగా వేప పువ్వు ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా వేయించి ఆకుల్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే నూనెలో చింతపండును కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో మనం వేయించి పెట్టిన చింతపండు, ఎండుమిర్చిని వేసి బాగా దంచుకున్న తర్వాత పప్పులన్నింటినీ వేసి దంచుకోవాలి. దానితో పాటు కొద్దిగా ఉప్పు, బెల్లం, వేయించుకున్న ఆకుల మిశ్రమాన్ని కూడా వేసి పొడి మొత్తాన్ని కొద్దిగా కచ్చపచ్చగా పప్పులు పప్పులుగా బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా తయారైన కదంబం పొడిని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సరిచేయండి. అంతే, ఎంతో టేస్టీ టేస్టీ కదంబం పొడి రెడీ. సో కౌసల్య గారు, ఈరోజు మనం చేసిన కదంబ పొడిలో మీరు అన్నట్టు అన్ని రకాల ప్రోటీన్స్, అన్ని రకాల ఆకులు, మినప్పప్పు కానివ్వండి, నువ్వులు కానివ్వండి, అవిసె గింజలు, ఇవన్నీ ది సూపర్ ఇంగ్రీడియంట్స్. ఇంత మంచి పొడి మా అందరికి చేసి చూపించినందుకు థ్యాంక్స్ అలాట్. మనం అందరూ ఆరోగ్యంగా ఉండాలని హెల్దీ హెల్దీ రెసిపీస్ ఇస్తున్నాం. ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేయాలి, ఆరోగ్యంగా ఉండాలని మన విష్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఈరోజు చట్పట్లో మేము తయారు చేసిన కదంబం పొడి టేస్ట్ అద్రహం అండి. మీరందరూ తప్పకుండా తయారు చేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.